గారు మరొక ఉత్తరాన్ని చూద్దాం. దీపక్ గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. దేవుని గదిలో దీపం వెలుగుతున్నంతసేపు తలుపులు వేయకూడదా. పూజా మందిరంలో మనం స్నానం చేసి వెళ్ళి దీపం ముట్టించి పూజ చేస్తాం, అక్కడే పారాయణం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపస్సు చేసుకుంటాం, ఆరగింపు చేసుకుంటాం, ఓ గంట ముప్పావు గంట అరగంటో ఎంతో చేసుకుంటాం. మన పూజ అయిన వెంటనే తలుపు పెట్టాలి. మనం బయటకు వస్తాం కదా, పూజామందిరం తలుపు మూసేసేయాలి. ఎందుకు? అక్కడి నుంచి చాలామంది నడుస్తుంటారు, రకరకాల వాళ్ళు వెళుతుంటారు, ఆ దోషాలన్నీ పూజామందిరానికి రాకూడదు. అందువల్ల మనం పూజ పూర్తి కాగానే తలుపులు వేస్తాం. దీపం మధ్యాహ్నం దాకా ఉండొచ్చు, సాయంత్రం దాకా ఉండొచ్చు. కాస్త నెయ్యి నూనె ఎక్కువ వేస్తే చాలాసేపు ఉంటుంది. అప్పటిదాకా తలుపు పెట్టద్దంటే అందులోకి పిల్లులు పోవచ్చు, ఎలుకలు పోవచ్చు, ఇంకేమైనా పోవచ్చు. దీపానికి హాని కలిగించవచ్చు, మన స్వామికి హాని కలిగించవచ్చు, విగ్రహాలు ఉంటాయి కింద పడేయవచ్చు, ఏమన్నా చేస్తాయి అవి. అందువల్ల ఆరాధన పూర్తి అయిన వెంటనే తలుపు వేయాలి. తలుపు వేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం ఆరాధన చేస్తామే అప్పుడే తీయాలి. అంతే తప్ప చూడండి మా పూజ గది వచ్చే ప్రతివారికి తీసి పెట్టకూడదు. వాళ్ళు మహాభక్తులైతే అయ్యా స్వామిని చూస్తామండి అని వాళ్ళు ప్రార్థిస్తే, వాళ్ళుగా కోరితే మనం చూపాలి. మనముగా మనకు మనముగా వారిని పిలిచి చూడండి మా స్వామిని అని చూపొద్దు. కొందరు కష్టాల్లో ఉంటారు, కొందరు బాధల్లో ఉంటారు, ఇలాచారాలు బాగుండవు, ఏదో ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు. అలాంటి వారి ఇబ్బంది తీర్చడానికి దేవదర్శనం చేయించాలి. అప్పుడు మనం రండి, తలుపు తీస్తున్నాను, చూడండి స్వామిని, నమస్కారం చేయండి, మీకున్న బాధ ఏమిటో చెప్పుకోండి, ఆయన కాపాడుతాడు అని చెప్పాలి. ఇలాంటి ప్రతి సమయాల్లో తప్ప మళ్ళీ తలుపు తీయవద్దు. దీపం ఎంతసేపన ఉండని మీ పూజ అవధి, పూజ అయిపోయింది తలుపు వేసేసుకోండి, మళ్ళీ సాయంకాలం తీయండి. అంటే మధ్యాహ్నం కొంత పూజ చేస్తారు, మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు చేయాలి. చేసేవాళ్ళు ఉంటే మూడు పూటలు చేయండి. ఇప్పుడు మధ్యాహ్నం అంతా ఆఫీసులో ఉంటారు, ఇంత ఎవరు ఉండరు కదా, చేసే వీలు ఉండదు. అవకాశం ఉన్నవాళ్ళు మూడు పూటల స్నానం చేయాలి, మూడు పూటల పూజ చేయాలి, మూడు పూటల ఆరాధన చేయాలి. అవకాశం లేని వాళ్ళు ఉదయం సాయంత్రం చేసుకుంటారు. అందువల్ల అలాంటి నియమం ఏది శాస్త్రంలో చెప్పలేదు. సంతోషం గురుగారు, ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి శాస్త్రపరంగా చక్కటి సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి.